వెల్కమ్ టు మనా చెఫ్. ఈరోజు మనం ఎంతో హెల్దీగా ఉండే కొబ్బరి నువ్వుల ఉండలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇది పిల్లలకి చాలా మంచిదండి, పెద్దవాళ్ళు కూడా తినొచ్చు, కానీ ఎక్స్పెషల్లీ పిల్లలకైతే చాలా హెల్దీగా ఉంటుంది. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మీకు నేను చూపిస్తాను. ముందుగా కావలసిన పదార్థాలు, శనగపప్పు, పుట్నాల పప్పు అంటారు కదండి అది, ఇది ఒక కప్పు తీసుకొని ఇలా లైట్గా వేయించి పెట్టుకోవాలి. నేను ఆల్రెడీ వేయించి పెట్టుకోన్నాను చూడండి. ఇక్కడ మరీ మాడకూడదండి, మరీ ఎక్కువ మాడినాయంటే చేదు వచ్చేస్తుంది, మనకి టేస్ట్ మారిపోతుంది. దూరగా వేయించుకుంటే సరిపోతుంది. అలా వేయించుకొని పెట్టుకున్నది ఒక కప్పు. కొబ్బరి ఒక చిప్ప, ఎండు కొబ్బరి అండి, నువ్వులు హాఫ్ కప్పు, బెల్లం 1 కప్పు. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాం. ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా తీసుకున్న కొబ్బరిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకోవాలి. మరీ మెత్తగా పౌడర్ చేసుకోవద్దండి, కొంచెం బరగ బరగ్గా చేసుకుందాం. చూసారా, ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఈ కొబ్బరిని. ఇప్పుడు ఇలా శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఒక రోల్ తీసుకోవాలి. ఈ రోట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా ఈ పుట్నాల పప్పు, ఈ పుట్నాల పప్పును వేసుకొని బాగా దంచుకోవాలి, పొడి చేసుకోవాలి. మీ దగ్గర ఒకవేళ రోలు కానీ లేనట్లయితే ఈ నువ్వులు, ఈ పుట్నాల పప్పు, ఈ కొబ్బరి అన్నీ మిక్సీ పట్టుకోండి. మిక్సీ పట్టుకొని బెల్లాన్ని వేసి బాగా దంచుకోండి, లేదా మిక్సీకైనా పట్టుకోవచ్చు, కానీ దంచితేనే టేస్ట్ బాగుంటుందండి. ఇలా దంచుకున్న తర్వాత చూడండి, మనకి కొంచెం వేయించుకున్నాం కాబట్టి తొందరగా నలిగిపోతాయండి. దీంట్లోనే నువ్వులు వేసుకోవాలి. నువ్వులను కూడా పచ్చి నువ్వులే వేసుకోవాలండి, వేయించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకి ఉండకి రావాలి కదా ముద్దగా. ఈ నువ్వుల్లో కొంచెం ఆయిల్ ఉంటుంది మనకి. ఈ నువ్వులు వేసుకొని బాగా మెత్తగా దంచుకోవాలి. ఈ నువ్వులు కూడా మెత్తగా మెరిగిన తర్వాత ఇప్పుడు ఎండు కొబ్బరి వేసుకోండి. ఎండు కొబ్బరి మీరు రోట్లో అయినా దంచుకోవచ్చండి, కానీ నేను మిక్సీకి ఎందుకు వేసానంటే రోట్లో కొంచెం కష్టమవుతుంది కాబట్టి కొంచెం మిక్సీకి వేసుకుంటే మనకి సాఫ్ట్, తొందరగా మెదిగిపోతుందని మిక్సీకి వేసాను. ఇది కూడా వేసి 3 బాగా కలిసిపోయేటట్టు బాగా దంచుకోవాలి. ఈ 3 వేసి బాగా దంచుకున్న తర్వాత చూడండి, మనకి కొంచెం ముద్దలాగా వస్తుంది. చూసారు కదా, ఈ విధంగా బాగా రోట్లో దంచిన తర్వాత లాస్ట్లో బెల్లం వేసుకోవాలి. మీ పిల్లలు కానీ కొంచెం ఇష్టమైతే యాలకులు కూడా వేసుకోవచ్చండి. దీంట్లో ఇంకా ఖర్జూరం యాడ్ చేసుకోవచ్చు. చాలా హెల్దీ ఫుడ్ అండి. ఇది కూడా వేసి బాగా దంచుకోవాలి. ఇలా బాగా దంచుకున్న తర్వాత చూడండి, మనకి ముద్దకు వస్తుంది. ఇలా బాగా దంచుకున్న తర్వాత చెప్పాను కదా మీకు, ఒకవేళ రోల్ లేకుంటే అన్నీ మిక్సీలో వేసుకోండి. రోట్లో దంచుకున్నంత టేస్ట్ అయితే రాదండి మిక్సీ వేసుకుంటే. మీ పిల్లలకి ఇష్టమైతే ఖర్జూరం యాడ్ చేసుకోండి, బాదం పప్పు యాడ్ చేసుకోండి, జీడిపప్పు యాడ్ చేసుకోండి, దీంట్లో ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం ఒక ప్లేట్లోకి తీసుకొని వీటిల్ని ఉండలు చుట్టుకుందాం. మీకు కావాలి అంటే కొంచెం యాలకుల పొడి కూడా వేసుకోండి. ఇలా తిన్నా టేస్ట్గానే ఉంటుందండి. మీకు ఫ్లేవర్ ఇంకొంచెం బాగుండాలి అనుకుంటే యాలకుల పొడి వేసుకోండి. ఇలా ప్రిపేర్ చేసుకున్నాం కదా. ఇవి చిన్న చిన్న ఉండలుగా చుట్టుకోండి. మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజు ఉండలు చేసుకోండి. చూసారు కదా,
చక్కగా వచ్చేసాయి. ఇక్కడ నేను కొంచెం చిన్న సైజ్ చేసుకుంటున్నాను, మీకు కావాలంటే కొంచెం పెద్ద సైజ్ చేసుకోండి. ఇలా అన్నీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, కొబ్బరి నువ్వుల ఉండలు ఎంతో ఈజీగా మనం ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో. ఇది కంపల్సరీ మీ పిల్లలకి ప్రిపేర్ చేసి పెట్టండి. మనం బయట షాపుల్లో కొని తీసుకొచ్చే బదులు మనం ఇంట్లో ఇలాంటివి చేసి పెడితే పిల్లలు చాలా హెల్దీగా ఉంటారండి. ఇది రోజుకు ఒక ఉండ చొప్పునే ఇవ్వండి, ఎక్కువ ఇవ్వద్దు, ఎందుకంటే వేడి చేసేస్తుంది. మనం బెల్లము నువ్వులు వేసాం కదా, కొంచెం వేడి చేస్తుంది. రోజుకి ఒక ఉండ ఇస్తే సరిపోతుంది. కావలసినంత ఐరన్, కాల్షియం వస్తాయి. ఇది ఒక 15 డేస్ వరకు నిలువ ఉంటుందండి. దీన్ని ఒక గాజు సీసాలో భద్రపరచుకొని పెట్టుకోండి. 15 డేస్ తర్వాత మళ్ళీ ప్రిపేర్ చేసుకోండి. కంపల్సరీ మీ పిల్లలకి ప్రిపేర్ చేసి పెట్టండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ మనాచెఫ్కి సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.